జాతీయ నిపుణుల బృందం ఇవాళ కూడా పోలవరం ప్రాజెక్టును పరిశీలించబోతోంది. ఇవాళ మూడో రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం అక్కడ పర్యటించబోతోంది. ప్రాజెక్టు పరిశీలన పూర్తవడంతో ఇవాళ అధికారులతో నిపుణుల బృందం సమావేశం కాబోతుంది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణుల బృందం కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. రెండో రోజు పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళు నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఎగువ దిగువ కాఫర్ డ్యాం కాంప్రహెన్షన్ పనులను, దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్, గైడ్ బండ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రాంతాన్ని పరిశీలించింది బృందం. అక్కడ ఏర్పాటు చేసిన మ్యాప్ పాయింట్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రామ్ వాల్ వరదలకు 3-4 చోట్ల దెబ్బతినడంతో ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గతంలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి 450 కోట్ల వరకు ఖర్చైతే మళ్లీ నిర్మించడానికి 900 కోట్లకు పైగా ఖర్చు కాబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. డయాఫ్రామ్ వాల్ను మళ్లీ పూర్తి స్థాయిలో నిర్మించాలా లేక దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు చేస్తే సరిపోతుందా అనే విషయంపై సందిగ్ధం ఏర్పడింది. ఇక డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలోనే ప్రాజెక్టుకు గుండెకాయ వంటి ఈసీఆర్ఎఫ్ నిర్మాణం జరగాల్సి ఉంది. దీంతో డయాఫ్రామ్ వాల్ నిర్మాణంపై ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై తేల్చేందుకే అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని రప్పించారు. కాఫర్ డ్యామ్, సీపేజ్ నుంచి వస్తున్న వాటర్ పనులు, దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 పనులు, దెబ్బతిన్న గైడ్ బ్యాండ్ పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టుల పనుల పరిశీలన పూర్తవడంతో ఇవాళ మంగళవారం అధికారులతో సమావేశం కానుంది. తొలి రోజు కూడా ప్రాజెక్టు సుదీర్ఘంగా పరిశీలించారు. మొదటి రోజే ప్రాజెక్టులోని అన్ని విభాగాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.